ఓం శ్రీ మాత్రే నమః. హనుమ సన్యాసి వేషంలో మొదటిసారిగా రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్తారంట. రామలక్ష్మణ్ను చూడగానే అద్భుతమైన స్తోత్రం చేశారంట. ప్రప్రథమ సమావేశంలో హనుమ మాటలు విని ఆ వాగ్వైభవం చూసి రాముడు, నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద దారినః నా సామవేద విదూష సఖ్యమేనం ప్రభాషితం. చూడు లక్ష్మణ ఎలా మాట్లాడాడో ఆ మాట తీరు చూడు. ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం చదువుకున్నవాడు తప్ప ఇలా మాట్లాడలేడు. అనగా ఆయన ఉద్దేశం సామవేదంలో శాంతినిస్తుంది, యజుర్వేదంలో మంత్రముల చేత దేవతల యొక్క అనుగ్రహమునకు ప్రతిరూపంలో సాధింపబడుతుంది, ఋగ్వేదము సూక్త రూపంలో ఉంటుంది, ఆ మూడు ప్రసన్నము చేసుకోవడానికి ఎలా ఉపకారములుగా ఉంటాయో అలా ఆయన యొక్క మాట తీరు ఉన్నది. వాటిని సమగ్రముగా విచారణ చేయని వాడు కార్యసాధకుడై ఇలా మాట్లాడలేడు అని ఎంతో కోపంతో ఉండి కత్తి ఎత్తిపెట్టి చంపేద్దాము పొడిచేద్దాము అన్నవాడు కూడా ఇటువంటి వ్యక్తి మాట్లాడితే కత్తి దింపేస్తాడు. ఎంత గొప్ప మాట, ఎటువంటి వాగ్వైభవము! ఈయనకి అభినందించాలి, ఆదరించాలి. హనుమ మాటల వలన రామలక్ష్మణులకు హనుమకు సాయుధ్య కుదిరింది.